Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అది బాదం మిల్క్ బాదాం మిల్క్ మనం ఇంట్లోనే ఈజీగా అలాగే హెల్దీగా చేసుకోవచ్చు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా బాదాం ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఇది ఓవర్ నైట్ నానబెట్టాలి ఒకవేళ మీరు నానబెట్టడం మర్చిపోతే నెక్స్ట్ డే అప్పటికప్పుడు చేయాలనుకుంటే కనుక బాదాంని కొంచెం వాటర్లో వేసి బాగా ఉడికించాలన్నమాట బాగా ఉడికితే అప్పుడు పైన ఉన్న తోలు ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇవైతే బాగా నానాయి కాబట్టి ఇప్పుడు పైన ఉన్న తోలు తీసేద్దాం ఇవన్నీ తీసేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని జార్లో బాదం వేసుకోవాలి అలాగే ఒక వేసుకోవాలన్నమాట నేను తీసుకున్న క్వాంటిటీ బాదాంకి ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది ఎందుకంటే థిక్ పేస్ట్ అవ్వాలి కాబట్టి ఒకవేళ ఇంకొంచెం యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి మిల్క్ వేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే ఇలా థిక్ పేస్ట్ చేసాం కదా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలన్నమాట మందపాటి ప్యాన్ ఎందుకు తీసుకున్నాము అంటే పాలు మరిగేటప్పుడు అడుగంటితే ఆ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు బాదం మిల్క్ ఆ టేస్ట్ అంతా పోతుంది అందుకని అలా రాకుండా ఉండడం కోసం మందపాటి ప్యాన్ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి ఇలా మిల్క్ వేసిన తర్వాత చిటికడు కుంకుంపు వేయాలి మీకు కుంకుంపు దొరికితే వేయండి లేకపోతే లేదు అంటే పువ్వు వేయడం వల్ల ఒక మంచి కలర్ వస్తుంది మనం ఫుడ్ కలర్స్ అవేమి యాడ్ చేయట్లేదు కదా పిల్లలు బా బయట బాదం మిల్క్ తాగి అలవాటు అవ్వడం వల్ల ఆ కలర్ ఉంటేనే అది బాదం మిల్క్ అని అనుకుంటారు అందుకనే నేను కుంకుమ కుంకుంపు వేశాను ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుతూ ఉండండి వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూడు నుంచి లేదా నాలుగు పొంగులు వచ్చే వరకు దీన్ని బాగా మరిగించాలన్నమాట ఇలా మరుగుతున్నంతసేపు ఎవ్రీ వన్ మినిట్కోసారి మీరు గరిటితో తిప్పుతూ ఉండండి అలాగే సైడ్స్ అంటుకుని ఉన్న మేగడ ఉంటుంది కదా ఆ మేగడిని కూడా గరిటితో తీస్తూ ఉండాలన్నమాట లేకపోతే పాలలో ఉన్న మేగడ సైడ్స్ అంటుకుని పాలు పలచగా అయిపోతాయి అందుకని తిప్పుతూ ఉన్నప్పుడు ఆ మేగడిని కూడా తీస్తూ దాంట్లోకి వేయాలన్నమాట ఇలా మూడు లేదా నాలుగు పొంగులు వచ్చే వరకు మరిగించిన తర్వాత ఒక పావు కప్పు పంచదార వేయాలి లేదా నాలుగు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా పంచదార వేసిన తర్వాత ఇది కూడా బాగా కరగాలన్నమాట పంచదార ఇలా తిప్పుతూ ఉండండి పంచదార కరిగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలి ఇలా బాదం పేస్ట్ వేసిన తర్వాత దీన్ని కూడా మొత్తం అంతా బాగా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట ఇది ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం మరిగించాలి ముందు మనం పాలు పొంగేటప్పుడు హై ఫ్లేమ్లో అంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని తిప్పుతూ ఉండాలన్నమాట లేకపోతే పేస్ట్ వేసాం కాబట్టి అడుగున మాడే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇది మరుగుతున్నంతసేపు మనం తిప్పుతూ ఉండాలి అలాగే సైడ్స్ అంటుకున్న మీగడ కూడా మీరు తీస్తూ దాంట్లోకి వేయాలన్నమాట మొత్తం ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత చూశారు కదా మీకు ఆ థిక్నెస్ తెలుస్తుంది పాలల్లో కొంచెం తిక్కుగా అయితే సరిపోతుంది లేదంటే మళ్ళీ ఆరే కొద్దీ ఇంకా బాగా గట్టి పడిపోతుంది అనమాట అందుకని ఇలా కొంచెం తిక్కుగా అయితే సరిపోతుంది ఇప్పుడైతే స్వీట్ కోవాని వేసుకోవాలి ఒక ట్వంటీ గ్రామ్స్ మనకి మిల్క్ డైరీస్లో దొరుకుతుంది కదా స్వీట్ కోవా అది వేసుకోవాలన్నమాట ఇది ఆప్షనల్ అండి మనకి ఇంట్లో చేసుకునేదే కాబట్టి పిల్లలకి ఎలాంటిది వేస్తే టేస్ట్ నచ్చుతుంది ఏది వేస్తే హెల్తీగా ఉంటుంది అనేది మైండ్లో పెట్టుకుని చేస్తాం కాబట్టి స్వీట్ కోవా వేస్తే ఆ టేస్టే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కొంచెం కుల్ఫీ టేస్ట్ వస్తుంది మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే ఆప్షనల్ అంట ఇది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి రోజ్ వాటర్ ఉంటే వేయండి లేదంటే కనుక యాలకుల పొడి మెత్తగా దంచిన యాలకుల పొడి వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలన్నమాట ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి కంప్లీట్గా ఎందుకంటే చాలాసేపటి నుంచి మరుగుతుంది కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించాలి స్వీట్ కోవా మనం ఏదైతే వేసామో అది కంప్లీట్గా కరగనవసరం లేదు కొంచెం ఎక్కడైనా మధ్యలో కొంచెం అలా ఉన్నా సరే ఏం పర్లేదు అలా ఉంచేసేయండి అలా మధ్యలో తగులుతూనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇప్పుడు జీడిపప్పు పలుకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి ఎందుకంటే మధ్యలో అలా తాగుతూ ఉన్నప్పుడు పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చితే వేసుకోండి అండి ఇది కూడా ఆప్షనల్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి మన బాదం మిల్క్ రెడీ అయిపోయింది ఇది మొత్తం అంతా కంప్లీట్గా ఆరిన తర్వాత అయినా తాగొచ్చు లేదంటే గోరువెచ్చగా అయినా తాగొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా చల్లగా అయినా తాగొచ్చు ఎలా తాగినా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇలా వీటిని ఇలా గ్లాస్లోకి నేను సర్వ్ చేస్తున్నాను కదా మొత్తం అంతా వేసిన తర్వాత పైన కొంచెం గార్నిష్ కోసం పిస్తా పప్పులు అలాగే బాదం పప్పులు జీడిపప్పులు కొంచెం చిటికడు కుంకుమ పువ్వు కూడా వేశాను ఇవన్నీ ఎక్స్ట్రా డెకరేషన్ అండి అంతే ఏం లేదు పిల్లలకి బయట బాదం అలవాటు అయిపోయి ఇంట్లోది నచ్చదేమో అని అనుకుంటూ ఉంటారు అది వాళ్ళకి నచ్చేలా చేయాలంటే అది చూస్తేనే అట్రాక్టివ్గా ఉండాలన్నమాట అలా పైన కొంచెం డెకరేట్ చేసుకుంటే చాలా టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అది అంతే మన బాదం మిల్క్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది